కేటీఆర్ సీఎం కావాలని మంత్రులు ఎమ్మెల్యేలు పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యారు? ఒక్కసారిగా కేసీఆర్ కు ఎందుకు కోపం వచ్చింది? ఇదే విషయంపై ఇప్పుడు టిఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ సీఎం డిమాండ్ వికటించిందని టాక్ వినిపిస్తోంది. సీఎం మార్పుపై కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడం ఎవరిని ఉద్దేశించాయి ఉండొచ్చని చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు. కొన్ని రోజులుగా మంత్రులు ఎమ్మెల్యేలు వరుసగా కేటీఆర్ ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడెందుకు సీరియస్ అయ్యారని ఆరా తీస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. గత నెల 21న సికింద్రాబాద్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఫ్యూచర్ సీఎం కేటీఆర్ కంగ్రాట్స్ అంటూ అభినందనలు తెలిపారు. అదే వేదికపై ఉన్న కేటీఆర్ పద్మారావును చూస్తూ చిరునవ్వులు నవ్వారు. అంతకు 2 రోజుల ముందు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన ఫేస్బుక్ లో కేటీఆర్ కు కంగ్రాట్స్ అని మెసేజ్ పెట్టినా ఏమీ అనలేదు. తన దగ్గరకొచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు అభినందనలు తెలుపుతుంటే కేటీఆర్ చిరునవ్వు నవ్వారు. గత వారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రోగ్రామ్ లో కాబోయే సీఎం కేటీఆర్ అంటూ లీడర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేసినప్పుడు మౌనంగానే ఉన్నారు. ఈ ప్రచారంపై కేసీఆర్ స్పందించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్ సీఎం డిమాండ్ జోరందుకుంది. ముందు మినిస్టర్లు స్టార్ట్ చేశారు, తర్వాత ఎమ్మెల్యేలు అందుకున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని మాట్లాడకపోతే ఎక్కడ వెనకబడిపోతామోననే ఆందోళనతో లీడర్లు పోటీపడి ప్రకటనలు చేశారు. ఇదంతా జరుగుతున్నా క్యాంప్ ఆఫీస్ వర్గాలు అడ్డుకోలేదు. నెల కింద సీఎం మార్పు ఉంటే ఉండొచ్చని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తర్వాత సీఎం గా కేటీఆర్ అయితే తప్పేంటి, ఇప్పుడైతే సీఎం కేసీఆర్ అంతా బాగానే చూస్తున్నారు, ఏ విషయమైనా సరైన టైంలో కేసీఆరే నిర్ణయం తీసుకుంటారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేటీఆర్ సీఎం పదవికి సమర్థుడు, ఆయన సీఎం గా అందరూ అంగీకరిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇక కేసీఆర్ కనుసన్నల్లోనే కేటీఆర్ సీఎం గా పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ విషయంలో అధినేత సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. సీఎం అయ్యేందుకు కేటీఆర్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్ ముఖ్యమంత్రిగా జరగాలని కోరుకుంటున్నామన్నారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. 2 రోజుల కింద ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య కేటీఆర్ సీఎం కావాలని వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నట్లు చెప్పారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు మాట్లాడినప్పుడు స్పందించని కేసీఆర్ ఇప్పుడెందుకు సీరియస్ అయ్యారన్న చర్చ నడుస్తోంది. కేటీఆర్ ను సీఎం చేయాలని డిమాండ్ చేయటం వికటించిందనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. కేసీఆర్ అసమర్థుడా? కొడుకునే ఎందుకు సీఎం చేయాలి? దళిత నేతనైనా బీసీ నేతనైనా సీఎం చేయాలి అని ఆపోజిషన్ పార్టీలు డిమాండ్ చేయటంతో కేసీఆర్ కు కోపం వచ్చిందని పార్టీ నేతలు భావిస్తున్నారు.